రాయదుర్గం నియోజకవర్గంలో సోషల్ మీడియా కార్యకలాపాలలో చురుగ్గా వ్యవహరిస్తున్న మారుతిపై కొంతమంది వ్యక్తులు పాశవికంగా దాడి చేశారు. బ్రతుకు తెరువు కోసం కర్ణాటకలోని రాంపురంలో ఉన్న మారుతిపై దుండగులు పథకం ప్రకారం దాడి చేసినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ వారు మారుతిపై దొంగదెబ్బ తీశారని, ఇది పిరికి పందల చర్య అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు అన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేయటం అధికార పార్టీ చేతకానితనమని విమర్శించారు. మారుతికి టీడీపీ అండగా ఉంటుందని కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు. చూపించాడు.